జైన్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ స్టడీ విత్ ఛానల్లో. నేను మీ రాహులి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించిన క్లాసెస్ మనం చూస్తున్నాం. క్లాస్ త్రీకి మీ అందరికీ స్వాగతం. అండ్ క్లాస్ వన్, క్లాస్ టూ మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో వి అరైవ్డ్ అట్ క్లాస్ త్రీ ఆఫ్ ఇండియన్ పాలిటీ. భారత రాజ్యాంగంకి సంబంధించినటువంటి అన్ని పార్ట్స్ని మనం, అన్ని ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇవాటి క్లాస్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ టూ, అంటే సిటిజన్షిప్ గురించి, పౌరసత్వం గురించి మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ క్లాస్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ టూ సిటిజన్షిప్ క్లాస్ త్రీ, అంటే ఈ క్లాస్ త్రీలో మనం పార్ట్ టూ సిటిజన్షిప్ గురించి తెలుసుకుంటాం. సో అందుకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఒకవేళ మీకు ఈ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్, ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ చూస్తున్నారో, అట్రాక్టివ్గా ఉన్నాయి, మీకు చాలా క్లియర్గా ఉన్నట్లు నాకు మెసేజెస్ వచ్చాయి. సో ఈ స్క్రీన్స్ కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతాం జరిగింది. అయితే కంప్లీట్ పాలిటీ నేను డిస్క్రైబ్ చేసి కంప్లీట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు డెఫినెట్గా ఈ స్క్రీన్స్తో ఉన్నటువంటి ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కేవలం మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఆ మెటీరియల్ కావాలంటే మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మేము మీకు ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. సో విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ ద మెటీరియల్ వన్స్ ఆల్ ద క్లాసెస్ ఆర్ కంప్లీటెడ్. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ దట్ మెటీరియల్. లెట్స్ బిగిన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ టూ సిటిజన్షిప్ ఆర్టికల్ 5-11 గురించి మనం తెలుసుకుంటాం ఇవాళ క్లాస్లో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ టూ అంటే ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం పార్ట్ టూగా కేటగరైజ్ చేసుకుంటాం. భారత రాజ్యాంగం అనేది కేటగరైజ్ చేసింది. సో కాబట్టి ఆర్టికల్ 5 నుంచి 11 కూడా మనకి మొత్తం కూడా సిటిజన్షిప్, అంటే భారత పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. సో నేను తెలుగులో కూడా చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. సో బోత్ మీడియం వాళ్ళకి యూస్ఫుల్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఆర్టికల్ 5-11 డీల్ విత్ సిటిజన్షిప్ అండ్ ఫార్మ్స్ పార్ట్ టూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ జస్ట్ నౌ. సో లెట్స్ బిగిన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ టూ సిటిజన్షిప్లో ఆర్టికల్ 5 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ డొమైసిల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ హూ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ వరకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ 5 అంటే అసలు బేసిక్ ఆర్టికల్ అనమాట ఇండియన్ సిటిజన్షిప్ గురించి ఏం చెప్తుందో. ఆర్టికల్ 5 ఎవరైతే కమెన్స్మెంట్ అని ఇక్కడ అన్నాడు, కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏ రోజైతే ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందో, సో ఈ కమెన్స్ అయిందో, సో అప్పటి వరకు ఎవరైతే భారతదేశంలో నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా భారతదేశ పౌరులే అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ కొన్ని కండిషన్స్ దీనికి ఉంటాయి. డొమైసిల్ అంటే ఏంటంటే కేవలం నివసించడమే కాదు, వాళ్ళ రెసిడెన్షియల్గా ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో అయితే జస్ట్ ఊరికే వచ్చి విజిటర్గా వచ్చి ఇలా ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వరు. సో కానీ కొన్ని కండిషన్స్ ఏంటంటే అప్పటికి, సో ఎవరైతే అంటే మనకి భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళందరూ భారతీయ పౌరులే అని చెప్పి తెలుసుకున్నాం. కానీ కొన్ని కండిషన్స్ బేస్ మీద ఈ వాక్యాన్ని మనం సమర్థించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ సిటిజన్షిప్ కాదు, సిటిజన్షిప్ రాదు వాళ్ళకి. అయితే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది వస్తుంది. అవి ఏం కండిషన్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. హూ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎవరైతే భారతదేశంలో పుట్టి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశం పౌరసత్వం అనేది లభిస్తుంది. లేదా ఎవరి పేరెంట్స్ అయితే భారతదేశంలో పుట్టి ఉన్నారో వాళ్ళకి కూడా పౌరసత్వం అనేది లభిస్తుంది. లేదా హూ హ్యాస్ బీన్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ది కమెన్స్మెంట్. సో ఎవరైతే ఆర్డినరీగా భారతదేశంలో నివసిస్తూ ఉన్నారో కనీసం 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా నివసిస్తూ ఉన్న వాళ్ళకు కూడా అప్పటి వరకు భారతదేశం నివసిస్తూ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అప్పటి వరకు ఎవరైతే నివసిస్తున్నారో వారి అందరికీ కూడా భారతదేశ పౌరసత్వం అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఇంప్లిసిట్గా అది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మన రాజ్యాంగం పేర్కొంటుంది. సో ఆర్టికల్ 5 బేసిక్ ఆర్టికల్ అది క్లియర్గా చెప్పింది ఏమేం క్లాసెస్ మీద మనకి భారత రాజ్యాంగం పౌరసత్వాన్ని కల్పిస్తుందనే విషయాన్ని. సో ఆర్టికల్ 6 గురించి మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మనం కవర్ చేసుకుందాం. ఆర్టికల్ 5, 6 కొంచెం మీకు డీటెయిల్గా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా చాలా సింపుల్ ఆర్టికల్స్, సో అంతగా ఏముండదు. సో
సో ఆర్టికల్ ఫైవ్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆర్టికల్ సిక్స్ గురించి తెలుసుకుందాం. విత్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఆర్టికల్ ఫైవ్, అ పర్సన్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ డీమ్డ్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇఫ్, అంటే ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఫైవ్లో ఎవరైతే భారతీయ పౌరులుగా పేర్కొనబడిందో వారితో పాటు ఎవరైతే భారతదేశానికి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మైగ్రేట్ అవుతారో అంటే తిరిగి వచ్చేస్తారో వారికి కూడా భారత రాజ్యాంగం అనేది భారత పౌరసత్వం అనేది కల్పిస్తుంది. అంటే ఆనాడు ఏం జరిగిందంటే ఎవరైతే ఎక్కువ మంది హిందూ ముస్లిం మెజారిటీగా పాకిస్తాన్ అవతరించినప్పుడు చాలామందికి ఆప్షన్ ఓపెన్గా ఉండింది. ఎవరైతే పాకిస్తాన్లోకి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం కల్పించింది. అదేవిధంగా ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలనుకున్నారో వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ ప్రాతిపదికనే మనకి భారతదేశంలో కూడా ఎంతోమంది పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. అయితే దీనికి డెడ్ లైన్ 19 జులై 1948 వరకు పెట్టడం జరిగింది. సో ఇంతకు ముందు ఈ డేట్ కన్నా ముందు ఎవరైతే వస్తారో భారతదేశంలోకి కంప్లీట్గా వారు భారతీయ పౌరులుగా పేర్కొనబడతారు. కాకపోతే వారికి కూడా ఏవైతే ఆర్టికల్ ఫైవ్లో పేర్కొన్నటువంటి కండిషన్స్ అంటే అతను భారతదేశంలో పుట్టి ఉండాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ పుట్టి ఉండాలి, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పుట్టి ఉండాలి, అలాంటి వారు భారతదేశానికి వస్తే వారికి సిటిజన్షిప్ ఇస్తారు. మీరు అనుకోవచ్చు భారతదేశంలో పుట్టి ఉండాలంటే ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్లో పుట్టుంటే అంటే పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్, కానీ డివైడ్ అవ్వకముందు యాజ్ పర్ 1935 యాక్ట్ ప్రకారం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇలాంటి డౌట్ రాకుండా ఉండటానికి వాళ్ళు ఎవరైతే భారతదేశంలో పుట్టి ఉన్నారో, లేదా వాళ్ళ పేరెంట్స్ పుట్టి ఉన్నారో, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పుట్టి ఉన్నారో, భారతదేశంలో అంటే ఏ భారతదేశంలో డివైడ్ అవ్వక ముందు ఉన్నటువంటి భారతదేశంలో ఎవరైతే పుట్టి ఉన్నారో, డివైడ్ అవ్వక ముందు 1935 చట్టం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టం ప్రకారం అప్పటి భారతదేశం అంటే ఇప్పుడున్నటువంటి భారతదేశం, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్, ఈ మూడు కంట్రీస్లో ఎవరైతే పుట్టి ఉన్నారో సో వారు అందరూ కూడా, లేదా వాళ్ళ పేరెంట్స్ పుట్టి ఉన్నా కానీ, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పుట్టి ఉన్నా కానీ, అలాంటి వారందరికీ కూడా భారతీయ పౌరసత్వం అప్లికేబుల్. ఏ కండిషన్లో ఒకవేళ వాళ్ళు 19 జులై 1948 కంటే ముందు పాకిస్తాన్ లేదా అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తే వారికి బై డిఫాల్ట్ భారతదేశ పౌరసత్వం అనేది కల్పించబడుతుంది. లేదా మరొక కేసు అంటే భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది 1950s మనకు తెలుసు. సో కాబట్టి ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతకంటే ముందే 1948 కింద ముందు వచ్చి ఇలాంటి కంట్రీస్ నుంచి 19 జులై కన్నా ముందు వచ్చి యాజ్ యూజువల్గా మనకి భారత పౌరుల్లాగా నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా భారత పౌరసత్వం కల్పిస్తామని చెప్పేసి మనకి ఆర్టికల్ 6 చెప్తుంది. లేదా ఇంకో కేసు కూడా చెప్తుంది, 19 జులై 1948 తర్వాత ఎవరైతే ఇలాంటి టెరిటరీస్ అంటే పాకిస్తాన్ లేదా అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అంటే అది కూడా పాకిస్తాన్, అప్పుడు సో బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే మన భారత దేశంలోకి ఎంటర్ అవుతారో పర్మనెంట్గా సెటిల్ అయ్యే ప్రాతిపదికన ఒకవేళ వాళ్ళు వచ్చి నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద ప్రొసీజర్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి కూడా భారత రాజ్యాంగం అనేది వారికి పౌరసత్వం అనేది కల్పిస్తుంది. ఎప్పటి వరకు అంటే ఈ రాజ్యాంగం ఎప్పుడైతే అమలైందో ఆ లోపు వాళ్ళు వచ్చి ముందుంటే అంటే 19 జులై 1948 తర్వాత అయినా కానీ అంతకన్నా ముందైనా కానీ. సో ఇది ఆర్టికల్ 6 గురించి కంప్లీట్ డీటెయిల్. ఇక ఆర్టికల్ 7 గురించి మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 5లో ఉన్నటువంటి విషయాలు ఓకే, ఆర్టికల్ 6లో ఉన్నటువంటి విషయాలు ఓకే, ఏ ప్రాతిపదికన మనం భారత పౌరసత్వం అనేది కల్పిస్తాం అనేది క్లియర్గానే ఉంది. అయితే మనం ఇప్పటి వరకు భారతదేశంలో పుట్టిన వాళ్ళ గురించి, లేదా భారతదేశంలో అంటే ఉమ్మడి భారతదేశంలో పుట్టి ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన, వలస అంటే మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. అయితే కొంతమంది ఉంటారు ఎవరైతే భారతదేశంలో పుట్టి తర్వాత పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ అక్కడ ఉండాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో అయితే అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశం అనేది, భారత రాజ్యాంగం అనేది వాళ్ళకి ఎలాంటి పౌరసత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపాదించదు అని చెప్పేసి మన భారత రాజ్యాంగం చెప్తుంది. అయితే ఒక్క కండిషన్ మాత్రం వాళ్ళు ఎక్సెప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేం కండిషన్ అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళి అంటే 1 మార్చ్ 1947 వరకు వీళ్ళు డెడ్లైన్ పెట్టుకున్నారో, అంతకుముందు ఎవరైనా వెళ్ళి ఉంటే, అంతకుముందు ఎవరైనా పాకిస్తాన్ భూభాగంలోకి భారతదేశం నుంచి వెళ్ళి ఉంటే
ఆ తర్వాత ఒకవేళ ఆయా కారణాల రీత్యా వాళ్ళు ఒకవేళ భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చి పొరపాటున వల్ల ఒకవేళ వృత్తిరీత్యా నుండి తర్వాత మళ్ళీ భారతదేశం విడిపోయిందని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ భారతదేశానికి రావాలని చెప్పేసి కోరుకున్నట్లయితే అలాంటి వారిని ఎక్సెప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆర్టికల్ 6 క్లాస్ బిలో మనం చెప్పుకున్నటువంటి విధంగా 19 జూలై 1948 తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది. అండ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని సిటిజన్స్గా ఉండవచ్చు. సో ఆ క్లాసెస్లో మనం ఆర్టికల్ 7ని చెప్పుకుంటాం. సో ఆర్టికల్ 7 అనేది అంత పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి మనకి క్లియర్గా చెప్తుంది అనమాట. ఇక ఆర్టికల్ 8 గురించి మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే, దిస్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ దోస్ హూ ఆర్ హిస్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ బోర్న్ ఇన్ ఇండియా యాజ్ పర్ ఆర్టికల్ 5 అండ్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ షెల్ బి డీమ్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ హీ ఆర్ షీ వాజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వెరీ బ్యూటిఫుల్. సో వాట్ ఆర్టికల్ 8 సజెస్ట్ So whoever been registered as citizen of India, but they had migrated to some other country on some occupation or diplomatic relations or whatever it might be, or as per their profession or whatever might be. So in such case, they shall be still be deemed as citizen of India, provided they register a citizen of India and do not possess any other citizen. So this is what it means about Article 8. So I'll explain in Telugu. This article means that Article 5 prakaram mana India lo register undi ante vallu putti undi ledha vallu parents ani putti undi ledha vallu grandparents ee vidhanga aina sare వాళ్ళు ఇండియాలో ఒక సిటిజన్గా రిజిస్టర్ అయి ఉండినట్లయితే వాళ్ళు వృత్తిరీత్యా లేదా ఏదైనా అవకాశాల కోసమో లేదా డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్లనో వాళ్ళు ఒకవేళ వేరే కంట్రీస్కి వెళ్ళి ఉండుంటే అలాంటి కేసెస్లో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అప్పటికీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు, ఇన్ షార్ట్ లైట్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే. సో ఆ విధంగా మనం ఈ ఆర్టికల్ 8ని మనం పోల్చుకోవచ్చు అనమాట. సో కాకపోతే వాళ్ళకి వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నంత వరకు కూడా మన భారతీయ సిటిజన్షిప్ అనేది వాళ్ళకి ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 8 అనేది చెప్తుంది. ఓకే, సో ఆర్టికల్ అంటే మీకు లైట్గా చెప్తున్నాను, అంటే మరీ ఇన్డెప్త్గా నేను అంటే మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే నేను చెప్తున్నాను. కంప్లీట్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీకు ఎంత అవసరమో అంతవరకు చెప్పడమే బెస్ట్, ఎందుకంటే వేరేది మనకి అవసరం లేనప్పుడు మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో ఆర్టికల్ 9 ఐల్ కవర్ హియర్. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే, నో పర్సన్ షెల్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా బై వర్చ్యూ ఆఫ్ ఆర్టికల్ 5 or 6 or 7 or 8 ఇఫ్ హీ ఆర్ షీ అక్వైర్స్ వాలంటీరీలీ ద సిటిజన్ ఆఫ్ షిప్ ఆఫ్ ఎనీ ఫారెన్ స్టేట్. సో ఇస్ వాట్ ఆర్టికల్ 9 ఇస్ టెలింగ్. సో ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 5లో మనం చూసాం, ఆర్టికల్ 6లో చూసాం. ఆర్టికల్ 5లో ఏం చూసాం, ఆర్టికల్ 5లో మనం ఎవరైతే ఇండియాలో సిటిజన్షిప్కి అర్హులో వాళ్ళ గురించి చూసాం. ఆర్టికల్ 6లో ఏం చూసాం, ఎవరైతే పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యారో వాళ్ళ గురించి చూసాం. ఆర్టికల్ 7 ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అది ఇండియన్లో సిటిజన్షిప్కి అర్హులు కాని వాళ్ళ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 8లో కూడా మనం ఇండియన్ సిటిజన్షిప్ గురించి అర్హులైన వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ తోటి వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఒకవేళ ఇండియన్ వారసత్వం కలిగి ఉన్న వారైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని సిటిజన్స్గా ఉండవచ్చు అని చెప్పేసి, సిటిజన్స్గా ఉంటారు, కంటిన్యూ కూడా అవుతారని చెప్పేసి ఆర్టికల్ 8 మనకి చెప్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. సో అయితే ఈ ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే, ఎవరైతే బయట కంట్రీస్లో సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ చేస్తారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంట్రీ వెళ్ళేసి వృత్తిరీత్యా కానీ ఏదైనా పర్మనెంట్గా సెటిల్ అవుదామనే ఉద్దేశంతో కానీ మీరు ఒకవేళ ఎల్లుండి అక్కడ మీరు సెటిల్ అవ్వాలని తలుచుకొని మీరు ఒకవేళ ఆ కంట్రీ యొక్క పౌరసత్వాన్ని కానీ మీరు స్వీకరించినట్లయితే ఆ నెక్స్ట్ మూమెంటే మీకు ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్షిప్ అంటే భారతీయ పౌరసత్వం అనేది రద్దు అయిపోతుంది. భారతదేశం అనేది మీకు సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. నేను ఓసీఐ గురించి చెప్పట్లేదు. సో నార్మల్గా చూసినట్లయితే భారతదేశం అనేది మీకు కేవలం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, అంటే డ్యూయల్ సిటిజన్షిప్ని సపోర్ట్ చేయదు. కానీ కొన్ని అంటే ఇప్పుడు ఓసీఐ అనేది అదొక డిఫరెంట్ క్లాస్ అండ్ అది ఒక డిఫరెంట్ వే, వీ కాంట్ టర్మ్ ఇట్ యాస్ డ్యూయల్ సిటిజన్షిప్ అని చెప్పకూడదు దానికి అండ్ చెప్పలేము కూడా. సో ఓవర్సీస్ సిటిజన్షిప్ అనేది అది వేరు,
సో అది కొన్ని కంట్రీస్ మాత్రమే మనకి పర్మిట్ ఉంటుంది. అండ్ ఓసీఐ కార్డ్ అని ఒకటి ఇస్తారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు, కానీ అది యాక్చువల్గా మనకి సిటిజన్షిప్ అని చెప్పలేం. అది కైండ్ ఆఫ్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి వీసా ఫెసిలిటీ ఉంటుంది ఇండియాకి, కానీ వాళ్ళకి ఎలాంటి ఓటింగ్ హక్కులు ఉండవు, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కూడా వాళ్ళ అర్హులు కాదు. సో కాబట్టి ఇది ఒక సిటిజన్షిప్ అంటాం కన్నా అదొక ఫెసిలిటీ అని చెప్పుకోవటం బెటర్. సో కాబట్టి ఇండియా అనేది కేవలం సింగిల్ సిటిజన్షిప్ అనేది ఇస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో ఇది ఆర్టికల్ 9 గురించి చెప్తుంది. ఆర్టికల్ 10 అండ్ 11 చిన్న చిన్నగా ఉంటాయి, అవి ఒకసారి చెప్తాను. ఎనీ పర్సన్ హూ ఇస్ డీమ్ టు సిటిజన్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఇస్ సబ్జెక్ట్ టు ఎనీ లా మేడ్ బై ది పార్లమెంట్. సో ఎవరైతే మా భారత పౌరులు అంటారో వారికి ఆ భారతదేశం యొక్కలో జరిగేటువంటి సమూల లాస్ ఏవైతే ఉన్నాయో, మనకి పార్లమెంట్ చేసేటువంటి చట్టాలన్నిటికీ వాళ్ళు ఆధీనులై ఉంటారు అని చెప్పేసి ఆర్టికల్ 10 చెప్తుంది. ఆర్టికల్ 11 ఏం చెప్తుందంటే, ఈ పార్ట్ టూలో అన్ని ప్రొవిజన్స్ మనం చూసాం, ఆర్టికల్ 5 నుంచి మనం 10 వరకు చూసాం. అయితే ఇలాంటి ఏ ప్రొవిజన్స్ కూడా పార్లమెంట్ని యొక్క పవర్ని తగ్గించలేదు. అండ్ ఒకవేళ అది ఏదైనా ఒక పార్ట్లో కానీ లేకపోతే ఏదైనా కొన్ని కండిషన్స్ మార్చాలనుకున్నా, సిటిజన్షిప్ని టర్మినేషన్కి సంబంధించి కానీ, సిటిజన్షిప్ని పొందడం విషయంలో కానీ, లేకపోతే సిటిజన్షిప్ని పౌరసత్వాన్ని రద్దు చేయడంలో కానీ, ఇలాంటి సర్వాధికారాలు భారతీయ పార్లమెంట్కి, దాని మీద చట్టాలు చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది. ఇలాంటి ఏ ప్రాతిపాదికలు ఏవైతే మనకి ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇలాంటి పార్లమెంటరీ పవర్స్ని డీరోగేట్ చేసే విధంగా లేవు. అంటే ఏవి కూడా పార్లమెంట్ పవర్ని తగ్గించలేవు, పార్లమెంట్కి సర్వ హక్కులు ఉంటాయని చెప్పేసి మనకి ఆర్టికల్ 11 అనేది పేర్కొంటుంది. సో ఇది మనకి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు భారతీయ పౌరసత్వానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వాట్సాప్లో నా అడ్మిన్ గ్రూప్, నా నెంబర్ అడ్మిన్ కింద కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు నాకు పింగ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, క్లారిఫై చేసుకోండి. సో అండ్ మీకు ఒకవేళ ఈ మెటీరియల్ కావాలంటే నేను కంప్లీట్ క్వాలిటీ మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది కంప్లీట్ అయిన వెంటనే మీకు, ఒకవేళ మీరు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయినట్లే, కంపల్సరీగా మేము ఇదే మెటీరియల్ ఇదే స్క్రీన్ షాట్లతోటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరలా ఆర్టికల్ 12 తర్వాత నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ గురించి మనం పార్ట్ 3లో తెలుసుకుంటాం. అంటే మన క్లాస్ 4లో మనం భారతీయ రాజ్యాంగం మీద క్లాస్ 4 చేసేటప్పుడు అన్నీ తెలుసుకుంటాం. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ వర్త్, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు నిజంగా వర్త్ అనిపిస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ క్లాస్ 4. థ్యాంక్ యూ. జై హింద్.